నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజా మహేంద్రవరం వాసియోకో నమస్కార్. మే గోదావరి మాకు ప్రణామ్ కర్తా హూ. ఇస్ ధర్తీ పర్ ఆది కవి నన్నయ్యనే తెలుగు కా సబ్సే పురానా సాహిత్య రచా థా. మే దేఖ రహా హూ ఆజ్ వో ధర్తీ వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఏక్ నయా ఇతిహాస్ రచనే జా రహీ హై. నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తలవంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్యం 13 మే కు ఆప్ అప్నే వోట్ సే ఆంధ్రప్రదేశ్ కి వికాస్ యాత్ర కా నయా అధ్యాయ శురూ కరేంగే. లోక్సభా చునావ్ మే తో ఎన్డీఏ రికార్డ్ బనాయేగీ హీ, ఆంధ్ర విధానసభా మే భీ అగలే 5 సాల్ కే లియే ఎన్డీఏ సర్కార్ తయ హో జాయేగీ. యే వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కి తరఫ్ బహుత్ బడా కదమ్ హోగా. సాథియో మే సాఫ్ దేఖ రహా హూ, మే అభీ యహాన్ ఒడిశా సే ఆ రహా హూ, వహాన్ భీ అసెంబ్లీ కే చునావ్ చల్ రహే హై, యహాన్ భీ అసెంబ్లీ కే చునావ్ హై. ఇస్ సమయ్ దేశ్ మే జితనే భీ విధానసభా కే చునావ్ చల్ రహే హై సబ్ మే ఎన్డీఏ కి సర్కార్ బనేగీ. మిత్రులారా, 13 మే 13వ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది, కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది. ఇది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది. మిత్రులారా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒడిశా నుంచి వచ్చాను. అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సాథియో, ఇస్ చునావ్ మే ఏక్ ఓర్ కాంగ్రెస్ పార్టీ హై ఓర్ దూసరీ ఓర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ హై. కాంగ్రెస్ కే నేతా यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है. आंध्र प्रदेश में
వైఎస్ఆర్ కాంగ్రెస్ కో పూరే 5 ఇయర్స్ కా అవసర మిలా. ఇన్నోనే ఏ 5 ఇయర్స్ భీ బర్బాద్ కియే ఔర్ ఆంధ్ర కో భీ వికాస్ మే పీఛే కర్ దియా. మిత్రులారా, ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం లభించింది. కానీ ఈ 5 సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు.